గడిచిన సోమవారం స్పందన కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ పేరుతో జరిగిన మోసమని తనపైన వచ్చిన ఆరోపణ మీద స్పందించిన మానుకొండ జాహ్నవి పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎస్పీ ఆఫీస్ జరిగిన స్పందన కార్యక్రమంలో రావేల మంగ అనే మహిళ తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని మండిపడ్డారు. అందరికీ నమస్కారం అండి, నేను మానుకొండ జాహ్నవిని మాట్లాడుతున్నాను. గత సోమవారం రోజు రావేల మంగ అనే వ్యక్తి నా మీద ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నేను అయితే ఆ రోజు నిన్న ఊర్లో లేకపోవడం వల్ల ఈవేళ మీడియా వాళ్ళని పిలిపించేసి దానికి సంబంధించిన వివరాలు తెలియజేయాలని అనుకున్నాను. గతంలో 2018 సంవత్సరంలో ఈ రావెల్ల మంగ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వాళ్ళ మేనమామ కొడుకు మీద 498 కేసు పెట్టింది. వాళ్ళిద్దరికీ ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉన్నారు వాళ్ళు. ఈ 498 కేసు పెట్టడం వల్ల అప్పుడు ఎస్ఐ గా ఉన్న బ్రహ్మయ్య గారు ఆ కేసు బుక్ చేయడం జరిగింది. దీనిలో పిడితల రమాదేవి గారు అనే ఆవిడ మీద ఫస్ట్ ఇవాడ కంప్లైంట్ చేసింది. ఆవిడ ఏదో డబ్బులు తీసుకొని కేసు చేయట్లేదు అని చెప్పేసి అని ఆ క్రమంలో మా ఇంట్లో పనిచేసే శివమ్మ ద్వారా ఈ మంగ నా దగ్గర రావడం జరిగింది. ఎవరైతే ఈ శివమ్మ మంగ ఉన్నారో వాళ్ళిద్దరు వదిన ఆడపడుచులు. మా శివమ్మ నా దగ్గర 13 సంవత్సరాలుగా పనిచేస్తా ఉంది. మా శివమ్మ ద్వారా ఆవిడ నా దగ్గరకు రావడం జరిగింది. మా శివమ్మ అంటే చెప్పిన దాని వివరాల ప్రకారం నేను ఆ కేసు టేకప్ చేయడం జరిగింది. అప్పుడు సింగం చంద్రశేఖర్ దగ్గర పనిచేసే లాయర్ గారి దగ్గర పనిచేసే జూనియర్ సురేష్ అనే అడ్వకేట్ ని నేను సంప్రదించి ఈ కేసు విషయం మొత్తం మాట్లాడటం జరిగింది. ఆ కేసు లోక్ అదాలత్ లో వీళ్ళిద్దరు రాజీ పడ్డారు. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద 3 లక్షల రూపాయలు వాళ్ళ మామయ్య గారు వాళ్ళ దగ్గర నుంచి, ఎవరైతే కాశీయ వాళ్ళ నాన్నగారు ఉన్నారో కాశీ విశ్వనాథ్ గారు అతని దగ్గర నుంచి ఈఎంఐ 3 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద తీసుకుంది. దానికి సంబంధించి వాళ్ళకి 100 రూపాయల స్టాంప్ పేపర్ రాసిచ్చింది. దానికి నేను కొంతమంది మహిళా నేతలు కూడా మహిళా నాయకురాలు కూడా ఉన్నారు. దానికి సంబంధించి మేమందరం దానికి సాక్షి సంతకం పెట్టడం జరిగిందండి. ఈలోపు 2020 అక్టోబర్ మేబీ అక్టోబర్ లో గానీ నవంబర్ లో గానీ లోక్ అదాలత్ లో కేసు రాజీ పట్టడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు మొత్తం అప్పుడు తాలూకా పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ గా చేస్తున్న వెంకట్రావు గారి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు కూడాను వాళ్ళిద్దరికి డైవర్స్ అయిపోయినట్టు ఆర్డర్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఆర్డర్స్ ఆ అమ్మాయి తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, నా మీద ఏదైతే ఎలిగేషన్ వచ్చిందో, గంజాయి కేసు ఎలిగేషన్ వచ్చింది, నిజంగా కోర్టు వారు నన్ను నమ్మి నేను ఏది చేయలేదు కాబట్టి నాకు 4 రోజు బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ ఎలిగేషన్ ను పట్టుకుని ఈ అమ్మాయి ఇప్పుడు నా దగ్గర నుంచి నన్ను అన్ని విధాలుగా నన్ను డిగ్రేడ్ చేయడం కోసమని, ఈ అమ్మాయి వెనక ఇంకెవరో ఉన్నారు అన్న ఆలోచన నాకు ఇప్పటికైతే కలుగుతా ఉంది. ఎందుకంటే అసలు అయిపోయిన కేసు, అది అయిపోయిన కేసుకు సంబంధించేసి ఈ అమ్మాయి పూర్తిగా 2 సంవత్సరాలు మెదలకుండా ఉండి ఇప్పుడు ఏదో 62 లక్షలు, వాళ్ళ మామయ్య గారితో మాట్లాడిన రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయండి. నేను మీడియా వాళ్ళకి సబ్మిట్ చేస్తాను. దీనికి సంబంధించి ఈ కేసు పూర్వపరాలు మొత్తం తాలూకా పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి. నేను నాగాయిత అమ్మాయి 2 సెవర్లు బంగారం గాని 16 లక్షల రూపాయల డబ్బులు గాని ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకవేళ ఆ అమ్మాయి దగ్గర దానికి సంబంధించిన ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ఆ అమ్మాయిని తీసుకుని రమ్మనండి. నా మీద పోలీసు వారు గాని వ్యవస్థ గాని ఏ విధమైన చర్యలు తీసుకున్నా నేను అన్నిటికీ సిద్ధపడి ఉన్నాను. కానీ ఈ అమ్మాయి ఈ విధంగా నా మీద ఎలిగే